नमस्कार अंडी डाक्टर राजेंद्र कुमार मोटा यह कोविड 19 अवेरनेस वीडियो सीरीज़ नैन नागो वीडियो मे मुझे तस्कना मरी मुं वीडियो चूस व्याधु लक्षण एला वस्तु लक्षण तो वस्तु एवरेवरल एक्वे एज ग्रूप एंत अवीट नीचे गुरी मुझे वीडियो तेजकना कदा मरी यह व्याधि और व्याप्ति चंदी एला व्यापी एला स्प्रेड दादी मैं तेजकदा मरी मुख्य चूस ना व्याधि और रावान मुख्य कारणमचे दिन इंग्ली मोड आफ ट्रांसमिशन अटर अटे मोड आफ ट्रांसमिशन वे ड्रॉपलेट इन्फेक्शन अटर ड्रॉपलेट इन्फेक्शन अटे ఇప్పుడు ఎవరైనా కోవిడ్ 19 పేషెంట్ ఉన్నారనుకోండి అతనికి దగ్గు జలుబు ఉన్నప్పుడు అతను దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని ఆ దగ్గు జలుబు ద్వారా వచ్చే తుంపర్లు బయట తుంపర్లు అతను చుట్టుపక్కల సర్ఫేసెస్ మీద పడి ఏదైనా వస్తువుల మీద పడినప్పుడు అలాంటి వస్తువులను అలాంటి ప్రదేశాలను వేరే ఎవరైనా నార్మల్ పర్సన్స్ వచ్చి అవి ముట్టుకున్నప్పుడు ముట్టుకొని అదే చేతులతో ఏం కడుక్కోకుండా మన ముక్కును గాని నోటిని గాని కంటిని గాని ముట్టుకున్నప్పుడు ఇలా ఆ డ్రాప్లెట్స్ అనేవి ఇలా మన వీటి ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అయిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశను దెబ్బతీస్తుందండి ఇలా పేషెంట్ల నుంచి మామూలు నార్మల్ పర్సన్స్ కి ఇలా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అందుకనే ముఖ్యంగా అందరూ ఎంతో స్ట్రెస్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు అంటే ఈ కన్ను గాని ముక్కును గాని నోటి గాని దీని టీ జోన్ అంటారండి కంట్లని ముక్కును నోటిని టీ జోన్ అంటారు వీటిని తరచు ముట్టుకోవడం మంచిది కాదు తరచు మన చేతులను తరచు కడుకోవాలి ముట్టుకోవడం ఎట్టి పసలో చేయదని చాలా స్ట్రెస్ చేస్తున్నారు ఎందుకంటే ఇదే వీటి ద్వారానే ఈ ఇన్ఫెక్షన్ అనేది మనలోకి ఎంటర్ అవుతుందన్నమాట అందుకోసం మరి స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ టీ జోన్ అంటే టీ జోన్ ఏదైతే ఉందో కళ్ళు ముక్కులు నోటిని తరచు టచ్ చేయకండి టచ్ చేయడం మానుకోండి మెయిన్గా పరిశుభ్రతను అంటే ముఖ్యంగా చేతి పరిశుభ్రతను అందరూ పాటించాలని కోరుతున్నాను ఇంకా దీని గురించి క్షుణ్ణంగా నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా రాకుండా మనం ఏమేం చేయొచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతేకాకుండా ఇంకా ఈ మలమూత్రాల ద్వారా ఇది ఏమన్నా వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు కానీ ఇంతవరకైతే అది ఏం ఎలాంటి దాని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు WHO కానీ CDC కానీ దీని గురించి ఏం చెప్పలేదు ఒకవేళ అలా అయినా కానీ ఈ పరిశుభ్రత అంటే హ్యాండ్స్ వాషింగ్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి అలా కూడా వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటుంది అందుకోసం అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇది ఎయిర్బోర్న్ డిసీజ్ అని కూడా అంటున్నారు అంటే గాలి ద్వారా ఏమైనా వస్తుంది అంటున్నారు కానీ దాని గురించి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి ఇది అంటే తుంపర్ల ద్వారా వస్తుంది కాబట్టి దాని గురించి మనం అందరము ఆలోచించి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాని గురించి బాగా అవగాహన పెంచుకొని మనము ఈ ఎలా రాకుండా ఉండాలా అనే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి బాగా అందరూ ఆలోచించి అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నానండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి క్లుప్తంగా చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్